హాయ్ బ్రో. హలో. నేను ఆచార్య మూవీ ట్రైలర్ వచ్చింది కదా. అవును చూసారా? ట్రైలర్ బాగుందండి, చాలా బాగుంది. ఈ ట్రైలరు అది మల్టీ స్టార్ బాగుంది. చిరంజీవి, రామ్ చరణ్ మంచిగా ఇద్దరు ఆ విజువల్స్ కనపడటంతో బాగా అనిపించింది. అభిమానులకు మంచిగా అనిపించింది. అదండి వీళ్ళిద్దరు కాంబోలో వచ్చింది కదా మూవీ, మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం రామ్ చరణ్ 3R చూసుకుంటే మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా అదిరిపోయే ఎలివేషన్స్, సిద్ధ రోల్లో బాగుందండి. మంచి రెండు క్యారెక్టర్లు ఉన్నాయి. రామ్ చరణ్ బాగుంది, ఒకటి కామ్రేడ్ లాగా, ఒకటి ఆచార్య మామూలుగా గుళ్ళో పూజారి టైపు అలా ఉన్నదండి. కాపాడే ధర్మస్థలిని కాపాడే ఆయన లాగా బాగున్నాయండి. రెండు క్యారెక్టర్లు బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే చిరంజీవి గారు ఉన్నారు ఇందులో, అందుకనే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. తండ్రి కొడుకులు చేస్తున్నారు అంటే ఆ మాత్రం ఉంటుందండి. చిరంజీవి గారిది ఖైదీ 150 తర్వాత ఇదే కదా మూవీ, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వచ్చింది కండి, సైరా నరసింహారెడ్డి వచ్చింది. అంటే చిరంజీవి గారి సినిమాలు అంటే ఇక బాగుంటాయండి, మనం చెప్పనవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉంటాయండి చిరంజీవి సినిమాలు అయితే. మూవీ ట్రైలర్లో బీజిఎం ఎలా అనిపించింది మీకు? బీజిఎం చాలా బాగుందండి. మన శర్మ అంటే ఒక రేంజ్లో కొడతాడండి, చాలా బాగుంది మ్యూజిక్ కానీ. ఇక ఆయన మ్యూజిక్ ఇక మనం చెప్పనవసరం లేదు, లెజెండరీ మ్యూజిక్. ఇక ట్రిపుల్ఆర్ తర్వాత ఆర్సి మళ్ళీ వచ్చిందిగా, మీకు లుక్స్ ఎలా అనిపించింది? లుక్స్ రామ్ చరణ్ క్యారెక్టర్ వైజ్గా వెళ్తున్నాడట, అంటే ఇంప్రూవ్ చేసుకున్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగా ఇప్పుడు అక్కడ అల్లూరి సీతారామరాజు అయితేనేమి, ఇక్కడ సిద్ధ క్యారెక్టర్ అయితేనేమి, క్యారెక్టర్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కథకు తగ్గట్టు మౌల్డ్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. మూవీలో కొరటాల శివ మార్క్ అనిపిస్తున్నాను. మూవీలో కొరటాల శివ మార్క్ పక్కా ఉంటుందండి, ఎందుకంటే డైరెక్టర్ మార్క్ డైరెక్టరే కదా, హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆటోమేటిక్గా మార్క్ ఉంటుందండి ఆయనది, ఎందుకంటే ఇంత మునుపు మనం చూసుకున్న సినిమాలు మామూలుగా శ్రీమంతుడు కానీ, జనతా గ్యారేజ్, కొంచెం జనతా గ్యారేజ్ ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి కదండి. ఆ సినిమాల్లో మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి ఆయన మంచిగా మంచి మంచి డైలాగ్స్ తోటి, మంచి ఎలివేషన్స్ తోటి. సో ఆయన మార్క్ కంపల్సరీ ఉంటుందండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నిన్న ఆచార్య మూవీ ట్రైలర్ వచ్చింది, చూసారా? చూసా బ్రో, చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే? ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్లో మొత్తం టెంపుల్ కానీ, ఇంకా వాళ్ళ ఫైటింగ్ కానీ, వాళ్ళిద్దరు వాటర్లో నీళ్ళు తాగడానికి వస్తుంటే ఎదురుగా పులి రావడము, అది చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. అఖండ తర్వాత ఈ ఒక్క సినిమా హిస్టారికల్ మూవీ, ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తండ్రి కొడుకుల మధ్య మూవీ వస్తుంది కదా, వీళ్ళిద్దరు కాంబీలో మీకు ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఇద్దరు ఫస్ట్ టైం మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో అమ్మడో లెట్స్ డుక్కుముడు సాంగ్లో లాస్ట్కి చిరంజీవి స్టెప్లు వేస్తుంటే మధ్యలో రామ్ చరణ్ కూడా వచ్చి 2-3 స్టెప్లు వేస్తాడు చిరంజీవితో పాటు కలిసి. తర్వాత వీళ్ళిద్దరు టైమింగ్లో ఫస్ట్ టైం ఈ మల్టీ స్టారర్ సినిమా వస్తుంది, ఇద్దరు కలిసి యాక్ట్ చేయబోతున్నారు, చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నిన్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ట్రైలర్ ఎలా ఉంది? బాగానే ఉంది, నచ్చింది నాకైతే. ఇందులో ఫస్ట్ టైం రామ్ చరణ్ చిరంజీవి కలిసి నటిస్తున్నారు కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇద్దరు యాక్టింగ్ బాగానే చేస్తారు, ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి, బాగానే నడుస్తుందని అనుకుంటాను. ట్రిపుల్ఆర్ సినిమా కంటే ఇది పెద్ద హిట్ అవ్వబోతుందా? ట్రిపుల్ఆర్ కన్నా హిట్ అయితే కాలేదు, ట్రిపుల్ఆర్ను మించిన సినిమా ఇప్పట్లో రాదు, కష్టం తెలుగులో. రామ్ చరణ్ 3R సినిమాలో బాగా చేశాడా లేదంటే ఈ ఆచార్య ట్రైలర్లో చూశారు కదా మీరు, దీంట్లో బాగా చేశాడా? నాకు 3R మంచిగా అనిపించాడు రామ్ చరణ్, ఇలా కూడా బాగానే ఉన్నాడు కానీ కొంచెం 3R బాగున్నాడు, అలా బాగా అనిపించింది. కొరటాల శివ ఇప్పటికి దాకా చాలా సినిమాలు చేశాడు కదా, ఇంతకుముందు ఉన్న సినిమాల కంటే ఈ సినిమా స్టోరీ లైన్ ఇంకా లేదంటే స్టోరీస్ యాక్షన్ కానీ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా ఇప్పుడు ఉన్న సినిమా? డిఫరెంట్ అంటే ఆయన ఏ సినిమా చేసినా కొంచెం డిఫరెంట్గా తీస్తాడు సినిమాకు, ఇలా కూడా తీస్తాడని అనుకుంటాను. ఇప్పుడు టీజర్లో అయితే బాగానే ఉన్నది,